నూరవ కీర్తన అందరం కలిసి చదువుకుందాం. నూరవ కీర్తన వందవ కీర్తని అందరం కలిసి చదువుకుందాం. సాంగ్ నంబర్ 100, సాంగ్ నంబర్ 100 అందరం కలిసి చదువుకుందామా? సాంగ్ నంబర్ 100. సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సత్వరూపుడో యెహోవాను సేవించుడి. ఉత్సాహగాథ చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మీద గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన కుంభములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచుడి, ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన సత్యము తరతరము ఉండును. ఈ వాక్యాన్ని మించి మనం ఇంట్లో భద్రపరచును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క సన్నిధిలో ఒకటి రెండు పాటలు పాడుకుందాం. అందువల్ల ఆరాధనలోకి వెళదాం. సమయము ఈరోజు నుంచి ఆలస్యమైంది, త్వరగా మనం ముగించుకోవాలి. మాక్సిమం మనము 12 క్లాస్ అవ్వకుండానే వెళ్ళిపోవాలనేటువంటి ఆశ ఉద్దేశం అయితే ఇంకా ముందే ముగించుకోవాలని మనం పవర్లో క్లోజ్ చేసుకొని మనం వెళ్ళాలని. మనము ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ కూడా ఎక్కువ సమయం బుక్లో ఉండటం మంచిది కాదు. ఇక్కడంటే మనకి చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు కదా, భయపడాల్సిన పని లేదు. మనం శానిటైజ్ చేసుకుంటున్నాం, ప్లస్ మాస్క్స్ ఉన్నాయి. వారం రోజులకి ఈ హాల్లో ఎవరు రాదు. సో ఇది తరచూ తిరిగేటువంటి ప్రదేశం కాదు కనుక మనం భయపడాల్సిన పని లేదు. ఒకటి దేవుని సన్నిధిలో స్తుతించండి. ఆమే. భయం లేకుండా రండి, దేవుని సన్నిధిలో ఆనందించండి, దేవుని సన్నిధిని అనుభవించండి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందండి. హల్లెలూయా. సో పాటలు పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. మరి మంచి వాక్యాన్ని మనము ఈరోజు చదివాము. కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుచు, ఆయన నామమును ఘనపరచుడి. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయన ఉత్తముడు అని మనం రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన స్తుతించాలి, స్తుతులకు పాత్రుడు ఆయనే. మంచి వాక్యంతో దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడాడు. ఈ సమయాన్ని మనం వృధాపరచుకోకుండా మరి ఒకటి రెండు పాటలు పాడి దేవుడి నామాన్ని మనము మహిమపరచడం, ఆయన నామాన్ని ఘనపరచడం, దేవుడి సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో మన జీవితం ఆనందంతో నిండుకొని ఉంటుంది. హల్లెలూయా. మన మన గృహాల్లో, మన వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎంత దుఃఖమన్నా మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టేటప్పుడు అవన్నీ కూడా మర్చిపోతాం. దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయనలో ఆనందిస్తూ, ఉత్సాహంతో గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆనందమే ఆనందమే, యేసుతో జీవితం ఆశ్చర్యమే ఆశ్చర్యమే, క్రీస్తులో పయనము అనే పాట పాడుతూ ఆయన నామాన్ని మనము మహిమపరచుతాం. Yeah.
ఎందుకంటే మన జీవితంలో సర్వము ఆయనే ఉన్నాడు, సమస్తము ఆయనే ఉన్నాడు. మన జీవితంలో ఆయన బంగారాన్ని అడగలేదు, వజ్రాలు అడగలేదు, కానీ ఆయన మన హృదయాన్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి నిష్కళంకమైనటువంటి హృదయాన్ని ఆయన కోరుచున్నాడు. ఆ హృదయాన్ని ఆయన సమర్పిద్దాము. మన హృదయంలో ఆయన క్రీస్తుకి స్థానాన్నిచ్చి మన క్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో ఈ యొక్క యాత్రలో మనం జీవించాలి. ఆమె బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగామయ్యా అని పాట పాడుతూ ఆయన మళ్ళీ మహిమపరచాం.
మన బలమైంది, మన శక్తి అయింది, మన నిరీక్షణ అయింది. అలలు లేచిన, తుఫాను ఏగిసిన మనల్ని కాపాడే దేవుడు అని ఆయన ఎన్నడూ మనల్ని మరవనటువంటి విడవనటువంటి దేవుడు. రెండు చేతులు పైకి లేపి ఆయన మన మహిమ పరీక్షణ, ఆయన మన ఘన పరీక్షణ, ఆయన మన స్తుతిందాము. మరి యొక్క నెలలో అడుగు పెట్టడానికి దేవుడు కృపణించారు. దేవుడు స్తుతిందామా, దేవుడు ఆరాధిద్దామా. థ్యాంక్ యూ లార్డ్. Yeah.
తన కష్టాల్లో కన్నీటిలో ఉన్నప్పుడు పరిస్థితులన్నీ కూడా చేజారినప్పుడు తన స్నేహితులు వచ్చి ఎన్నెన్నో సలహాలు ఇస్తున్నటువంటి సందర్భంలో తనకు దేవుడు బయలుపరిచి రాయించినటువంటి కొన్ని విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ చూచినటువంటి వాక్యంలో మృగములను విచారించుము అవి నీకు బోధించును. మృగములు పశువులు మనకేం బోధిస్తాయండి? సృష్టి మనకేం బోధిస్తుందండి? చేపలు సముద్రంలో ఉన్న చేపలు మనకేం బోధిస్తాయి? మనము జ్ఞానవంతులం కదా, మనం రేఖకి కనిపెట్టేటువంటి వారం కదా, మన ఉన్నతమైనటువంటి సామర్థ్యంతో శక్తి సామర్థ్యాలతో బలముతో జ్ఞానముతో అన్ని చేయగలిగినటువంటి వారం కదా. వాటన్నిటి కంటే మనల్ని దేవుడు సృష్టించాడు, శ్రేష్టమైనటువంటి వారిగా చేశాడు కదా. మరి ఇక్కడ వాక్యంలో ఈ యొక్క మృగములను లేకపోతే ఆకాశంలో ఉన్నటువంటి పక్షులను సముద్రంలో ఉన్నటువంటి చేపలను వాటిని చూసి వాటి దగ్గరకు వెళ్ళి నేర్చుకోండి అంటే అవి మనకేం నేర్పిస్తాయండి? వాటి ద్వారా మనం నేర్చుకునేటువంటిది ఏమైనా ఉన్నదా? చాలా సార్లు చాలా సందర్భాల్లో అనుభవము పాఠాలు నేర్పిస్తుందంట. చాలా సార్లు వయస్సు మళ్ళినటువంటి వారు అనుభవించినటువంటి వారి జ్ఞానం చాలా అవసరం అంట. అవును, అవసరమే. కానీ అలాంటి వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో మనవడి దగ్గర నుంచి నేర్చుకునే పాఠాలు ఉన్నాయి, జంతువుల దగ్గర నేర్చుకునేటువంటి పాఠాలు ఉన్నాయి. దేవునిచ్చేటువంటి జ్ఞానము అందాలంటే దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని దేవుని యొక్క ఆలోచనలు తీసుకునేటువంటి విధంగా ఉన్నవారు, దేవుని యొక్క బోధనను అనుసరించినటువంటి వారు నేర్చుకుంటారు. జీవితాంతం కూడా మనం నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా ఎంత తెలిసినప్పటికీ కూడా మనము ప్రతిదినము నేర్చుకోలేకపోతే, ప్రతిదినము మన జీవితంలో నేర్చుకోవాలనేటువంటి వాంఛ ఆశ లేకపోతే, నీకు ఇతరుల నూతనమైనటువంటి విషయాలు నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం నేర్చుకోకపోతే మనము ముందుకు రాణించలేము. మీకు తెలుసా, అమెరికాలో కొన్ని కొన్నిసార్లు జాబ్ చేసేటువంటి వాళ్ళు హఠాత్తుగా ఇండియాకి వస్తారు. ఎందుకంటే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంటికి వచ్చారు మళ్ళా అని వాళ్ళని అడిగితే, ఊరికి మమ్మీ డాడీని చూడాలండి అని అంటారు. కానీ అంతరంగంగా వాళ్ళని జాగ్రత్తగా నేను ఇంటర్వ్యూ చేయగలిగితే వాళ్ళ సీక్రెట్ గారు చెప్తే, అసలు విషయం ఏంటంటే అక్కడ నీవు అప్డేట్ కావాలి ఈ ఉద్యోగానికి, 6 నెలలు వెళ్ళి మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళా రీజాయిన్ అవ్వని చెబుతారు. అక్కడ 6 నెలలు చదవాలంటే దగ్గర దగ్గరగా 1-10 లక్షలు ఖర్చు పెట్టాలి. అందుకని చెప్పి ఆ అప్డేట్ చేసుకునేటువంటి సర్టిఫికేట్ సంపాదించుకోవడం కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఆ 6 నెలల ట్రైనింగ్ ఇక్కడ తీసుకొని, ఇక్కడ సర్టిఫికేట్ తీసుకొని తక్కువ రేట్లో మళ్ళీ అక్కడ ఫ్లై అయిపోయి మేము చదువుకొని వచ్చాము, మళ్ళీ మమ్మల్ని అప్గ్రేడ్ చేయండి, మేము అప్గ్రేడ్ అయిపోయాము అని చెప్తారు. ఈ సీక్రెట్ చాలా మందికి చెప్పం. బైబుల్లో కానీ ఆత్మీయత జీవితంలో కానీ మన యొక్క క్లాస్ పాఠాలు నేర్చుకునేవాళ్ళు కానీ బోధించేవాళ్ళు కానీ దేనిలోనైనా మనం టెక్నాలజీ ప్రకారంగా అప్డేట్ అవుతూనే ఉండాలి. దేవునికి వాక్యం ఇప్పటి వరకు అప్డేట్ చేయలేదు. ఏ పుస్తకమైనా రివైజ్డ్ వెర్షన్ అంటదా, కానీ బైబుల్ రివైజ్డ్ వెర్షన్ ఏం లేదు. రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ ఉన్నప్పటికీ కూడా అర్థాలు మార్చేటువంటి విధంగా ఇది వేరేగా చెప్పే విధంగా ఉండదు. భాష మారుస్తారంటే, పదాలు మారుస్తారంటే, బైబుల్ ఎప్పుడు కూడా మారినటువంటిది, వాక్యం ఎప్పుడు మారినటువంటిది, దేవుడు ఎప్పుడు మారినటువంటి వాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానం ఈ రోజు మనకు కూడా 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు చెప్పినటువంటి వాక్యం అండి ఇది, యూదులకు చెప్పినటువంటిదండి, యూదులు రాసినటువంటిదండి, మన కాంటెక్స్ట్ కి
ఆలోచించాలి. దేవుడి బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటిది ఏంటంటే, మృగాలను విచారించండి, ఆకాశ పక్షులను విచారించండి, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధిస్తుంది, సముద్రంలో చేపల దగ్గరికి వెళ్ళిన అది నీకు బోధిస్తుంది. మనకి వెళ్ళడానికి టైం ఎక్కడుందండి? చర్చ రావడానికే టైం లేదు, బైబిల్ చదవడానికే టైం లేదు, చేపల దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, సముద్రం దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, భూమిని గురించి ఎప్పుడు ఆలోచిస్తాం, మృగాల దగ్గర ఎప్పుడు నేర్చుకుంటాం. నేర్చుకోవాలని దేవుడు నీకు వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు వాక్యం ఏదైనా చెప్పిందంటే అది మనం చేయాలి. కొంతమంది వారి వారి గృహాల్లో పిల్లుల్ని కుక్కల్ని పెట్టలుగా పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ మాట అవి వింటాయి, వాళ్ళ స్వరాన్ని గుర్తుపడతాయి, వాళ్ళ దగ్గరికి వచ్చి పైన కూర్చుంటాయి. కొన్ని కొన్ని ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి కుక్కలు బజారుకి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొస్తాయి. ఒక సర్వేలో తెలిసినటువంటి ఏంటంటే, కుక్క ముఖం అంట వాళ్ళ యజమాని ముఖం మారిపోతాడు. అది చనిపోయే వరకు దాని రూపం కూడా యజమానుడు లాగానే, ఆ పెంచుకునేటువంటి వ్యక్తి లాగానే మారిపోతాడు. అంటే అంత కీన్ అబ్జర్వేషన్ కలిగి ఉండి దాని యొక్క ముఖ కవళికలు కూడా మారిపోతాయి. ఆ జంతువులు పెంచుకునేటువంటి జంతువులు చూసి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. అందుకని మనం అప్పుడప్పుడు అంటా ఉంటాం, ఒక్కొక్కరికి విశ్వాసం కూడా లేదండి అని. ఎవరి గురించి అంటున్నావు? మనిషిని గురించే కొన్నిసార్లు తిట్లు తింటా ఉంటాం. ఎద్దులు అనుకున్నాడు కదలటల రోడ్డు మీదే, అంటే ఎద్దు లోతు పెట్టు కదలు, వర్షం వచ్చినా అది అట్లానే ఉంటుంది. మనిషి అయితే పరిగెత్తుతాడు, ఎక్కడ అవుతాడు పాప ఉంటాడు. మృగములను బట్టి మనం నేర్చుకోవచ్చు. ప్రియ దేవుడిలారా, సమయం చాలా అయిపోతుంది. మనము సామెతల గ్రంథం ఒక మాట చదువుతున్నాం, 30వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం. జీవులు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ప్రొవర్బ్స్ 30:25. జీవులు బలము లేని జీవులు. దేవుళ్ళారా, ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశము లేకపోతే వాక్యం ఏంటంటే, మిక్కిలి జ్ఞానము కలిగిన జీవులను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిక్కిలి జ్ఞానం కలిగిన జీవులను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాక్యంలో నుండి మనం నేర్చుకోవాలి. దేవుడి వాక్యాన్ని చదివే కదా యోగ గ్రంథంలో, వాటిని చూస్తే మనం ఎట్లా నేర్చుకోవాలి? ఇక్కడ జ్ఞాని అయినటువంటి సాలొమోను రాసినటువంటి ఈ యొక్క సామెతల్లో విలువైనటువంటి మాటలు ఉన్నాయి. వాటిని గ్రహిస్తే, వాటిని ధ్యానిస్తే మనకి చాలా మంచిది. సో దేవుడి సన్నిధిని చేరటానికి సిద్ధపడేటువంటి విధంగా మనం ఉన్నాం. ప్రియ స్నేహితులారా, దేవుడి బిడ్డలారా, వినండి, వాక్యాన్ని వినండి. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. నేను 4 విషయాలు చెప్తానో లేదో తెలియదు, కానీ ఈ జీవనం గురించి మొట్టమొదట మనం మాట్లాడుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. 24వ వచనంలో భూమి మీద చిన్నవి 4 కలవు. ఆ 4 చాలా చిన్నవైనప్పటికీ కూడా మిక్కిలి జ్ఞానము కలిగినటువంటివి. జ్ఞానం అందరికి కావాలా? ఎంతమంది జ్ఞానం కావాలి? ఆమె చేతులతో జ్ఞానం కావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుళ్ళారా, జ్ఞానము కలిగినటువంటివి చీమలు బలము లేనటువంటివి. వాటి బలమంతా చీమ బలమంతా అవి చిన్న జీవులు కదా. చీమల గురించి మనం ఏం నేర్చుకోమంటాడు? సామెతల గ్రంథంలో మన 6వ అధ్యాయంలో చెప్తే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము కదా, పడక మీద ఉతక మీద తలుపు తిరుగు రీతిగా పడక మీద సోమరి తిరుగును. అమ్మ ఉతక తెలుసా? అందరికి చూడండి, చూడండి ఒకసారి చూడండి. ఉతకంటే ఏంటంటే, మనకి పల్లెటూళ్ళలో రెండు రెక్కల తలుపులు ఉంటాయి చూసారా, గుమ్మానికి కొక్కి పెట్టలే పెట్టుంటుంది,
కొక్కయానికి ఆ తలుపుని బిగిస్తా కదా దాన్ని తిరుగుతా ఉండదు తలుపు తీసినప్పుడు వేసినప్పుడు కదా తీసినప్పుడు వేసినప్పుడు ఓకే సో అది ఒకటండి ఇప్పుడు ఆ తలుపు తీసినప్పుడు తిరుగుతుంది మళ్ళీ వేసినప్పుడు తిరుగుతుంది అంతే కొంతమంది కొంతమంది స్వామిలు బెడ్ మీద చట్టాలు తిరుగుతూ ఉంటారు అటు తిరిగిపోతుంటా ఇటు తిరిగిపోతుంటా అటు తిరిగిపోతుంటా మన చలికాలం వస్తుంది ఇంకా ఇంకా ఇక చలికి ముడుచుకొని అమ్మా 5 మినిట్స్ మమ్మీ 5 మినిట్స్ 5 మినిట్స్ అరగంట అయిపోయింది అరగంట గంట అయిపోయింది అప్ప 5 మినిట్స్ మళ్ళా ఇటు తిరిగి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఎప్పుడన్నా చీమలు బెడ్ మీద పడుకొని పరుపు మీద పడుకొని అటు ఇటు తిరుగుతూ బెడ్షీట్ కప్పుకొని ఉందా ఎప్పుడన్నా చూసారా చీమలు ఎప్పుడన్నా చూసారా బ్లాంకెట్ కింద దూరి ఆయన పడుకున్నట్టు ఎక్కడన్నా చూడు చీమ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేస్తూనే ఉంటుంది కదా లాక్డౌన్ లేదానికి ట్రాన్స్పోర్ట్ చేస్తానే ఉంటుంది చీమ కాలం ఎంతో తెలుసా తన వయసు ఎంతో తెలుసా తన బ్రతుకు దినములు ఎన్నో తెలుసా చీమ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంది జీకే ప్రశ్న పడకుండదుగా చీమ కేవలం 90 రోజులు బ్రతుకుంది అంతే 90 రోజులు అంటే 3 నెలలు దాన్ని మనం నలపకుండా చిత్తిపోయకుండా తొమ్మికేయకుండా గమేషన్ వేయకుండా దాన్ని బ్రతకరిస్తే ఎన్ని రోజులు బ్రతుకుంది 90 రోజులు బ్రతుకుంది ఈ 90 రోజుల్లో దీని ప్రయాస అంతా ఇంత కాదు మోసుకెళ్తానే ఉంటుంది కష్టపడుతూనే ఉంటుంది సమకూర్చుకుంటానే ఉంటుంది చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారము సిద్ధపరచుకును వేసవిలో సిద్ధపరచుకొని 3 నెలలు బ్రతికింది అనుకో సమ్మర్కి సిద్ధపరచుకుంటుంది ఏం సాధించాలి ఎందుకు సిద్ధపరుస్తుంది మరి అట్లా దగ్గర మనల్ని ఏం నేర్చుకోబడుతున్నాడు దేవుడు దేవుడు ఆలకిస్తున్నారా దేవుడు వాక్యాన్ని చీమల దగ్గరికి వెళ్ళి సోమర్తను నుంచి విడుచుకోమని చెప్పి దేవుడి గ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం చీమలు బలం లేని జీవులైనప్పటికీ కూడా ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది అని వింటున్నాం సోమరితనంగా ఉండకుండా అంటే సోమరంట సోమరు గురించి మాట్లాడుకోవట్లేదు మన టాపిక్ ఏదో చాలా విషయాలున్నాయి మాట్లాడుకోవడానికి సమయం లేదు సోమరంట చెయ్యి వేస్తాడట పళ్ళులో దాన్ని మన నోట్ల దగ్గరికి తీసుకెళ్ళాడు అంత సమయం వచ్చి తినిపిస్తే బాగుంటుంది అంత సోమాలు బైబిల్లో రాస్తుంది అన్నమాట పళ్ళెంలో చేయి పెడతాడట దాన్ని తినటానికి నోటి దగ్గర కూడా తీసుకెళ్ళాలంట బద్దలు వస్తుంది థ్యాంక్ గాడ్ మనలో అక్కడ లాంటి ఎవరు లేదు మన అందరం చురుగ్గా ఉండే పెట్టుకోండి ఆమె చేయి ధరలు చెప్పడం అంత దేశం చెప్పిన సోమాలు కొద్దిగా మనం చురుగ్గా వాళ్ళకి దేవుడు పిల్లరా దేవుడు వాక్యాన్ని గ్రహించండి బలము లేని జీవులైనను అవి వేసవిలో ఆహారం సిద్ధపరచుకున్నాము మనం ఎందుకండి సిద్ధపరచుకోవాలి దేవుడు కదా మనకు సిద్ధపరచేది అంటే మనం ఏం పనిచేయొద్దా పనిచేయకపోతే అసలు కోరిక పెట్టుకోండి తెలుసా మీకు పని చెయ్యాలి కష్టపడాలి భోజనం చేయాలంటే సంపాదించాలి ఖర్చు పెట్టాలంటే సంపాదించకుండా పని పాట చేయకుండా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు సోమరుడుగా ఇంకే జ్ఞానం లేనుడుగా ఇంకే క్షేమ దగ్గరికి వెళ్ళి ఇంకే కట్టెళ్తా ఏమిటి వాక్యం అర్థమవుతుందా కుమ్మరి వాడు దగ్గరికి వెళ్ళమని ఇర్మి అక్కడ చెప్తారు దేవుడు కదా నేను పెద్ద ప్రవక్తని నేను వెళ్ళను అంటే లేదు 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 కుమ్మరుడు దగ్గరికి వెళ్ళు కుమ్మరుడి దగ్గర ఏం నేర్చుకుంటానండి నీకు ఎందుకు నేను చెప్పింది చెయ్యి కాదండి నేను ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్తాను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తాను
అక్కడ నేర్చుకుంటారంటే అక్కడ నేర్చుకోవడం తలాసమే పండుగలు చేసేవాడు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని పాఠాన్ని నేర్పిస్తారు. దేవుడు పిల్లారా, మనకన్ని ఇంట్లో చాప వేసుకొని కూర్చొని బైబిల్ తెరిచి పెట్టుకుంటే అన్ని దేవుడు నేర్పిస్తాడు. ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, దేవుడి సన్నిధిలో కూర్చోవాలి అంతే. ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యాన్ని విని సరి చేసుకొని జ్ఞానం పొందాలనేటువంటి ఆశ. అంటే మన జ్ఞానం లేదా అని అర్థం చేసుకోవడం కాదు, ఇక్కడ మనం జ్ఞానం సంపాదించుకుంటూనే ఉండాలి. జ్ఞానాన్ని కలిగినటువంటి వారికి ఉండాలి, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, సోమర్థం నుంచి విడిచిపెట్టాలి. ఆ చిన్న జీవులు వేసంలో ఎండాకాలం ఆహారాన్ని సమకూర్చుకుంటాయో సిద్ధపరచుకుంటాయో అలా మనం సిద్ధపరచుకోవాలి. ఆయుష్కాలం 90 రోజులు అయినప్పటికీ కూడా నిద్రపోకుండా సిద్ధపరచుకుంటున్నాయి. సింహము పిల్లలు లేని గలవై ఆకలు కొట్టే సింహ పిల్లలు ఆకలు పట్టేనే కదా అర్థం. సింహం ఎక్కడ తెలుసు ఏం తింటుంది? సింహం ఏం తింటుందా? నాన్ వెజ్. మాకు అప్పుడు ఒక పాస్టర్స్ మీటింగ్లో ఎప్పుడన్నా వెజిటేరియన్ ఏమన్నా పెట్టారనుకోండి, సింహాలు గట్టిదండయ్యా నాన్ వెజ్ వెజిటేరియన్ పాస్టర్ గారు అంటే అబ్జర్వ్ ఏదో నాన్ వెజ్ తింటాను గౌరవం వెజ్ కూడా తింటాను. సింహాలు తింటే ఎప్పుడు నాన్ వెజ్? ఈరోజు మనం మన నాన్ వెజ్ తెచ్చుకొని పెట్టుకోనుంటారు, ఏదో ఇండియాకి తీసుకెళ్తారు, లేకపోతే నాన్ వెజ్ లేకపోతే అసలు ఈరోజు సండే లేదు, సండేనే కాదనుకుంటాం కొంతమంది. మేమైతే సండే తెచ్చుకోవాలి, ఇప్పుడు మండే తెచ్చుకుంటాను కదా తెచ్చుకోవాలి. ఓకే, సింహాలు ఏం చేస్తాయి? సింహాలు వేటాడి తింటా ఉంటాయి కదా. కానీ ఆదికాండం 8వ అధ్యాయం వరకు కూడా సింహాలకు వెజిటేరియన్ ఏదన్నాయి. 8వ అధ్యాయం వరకు కూడా అన్ని వెజిటేరియన్, మనుషులు వెజిటేరియన్స్, జంతువులు కూడా వెజిటేరియన్స్. అందుకనే నోవా హోటల్ ప్రయాణం చేసేటప్పుడు ఏ జంతువు కూడా ఏ సింహం కూడా లేడి పిల్లలు పీక్కొని తినటం లేకపోతే పిల్లి ఎరుకొని పీక్కొని తినటం అట్లాంటి ఏమి మనకు కనబడవు. 9వ అధ్యాయం నుండి దేవుడు ఆహారం అందుకుంటూ ఆహారాన్ని మనుషులు కూడా జంతువులు కూడా ఏర్పాటు చేశాడు. తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం లేదు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించి వాక్యాన్ని చదువుకుంటాను అనుకుంటున్నా నేను, కొంతమంది రాసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 9వ అధ్యాయం తర్వాతనే మన నాన్ వెజ్ స్టార్ట్ అయ్యింది. ఓకే, సో ఏమేమి తినాలో ఏమేమి తినకూడదు ఇజ్రాయెల్ అవన్నీ కూడా చెప్పాడు. తర్వాత కొత్త మండలంలోకి వచ్చేసరికి అన్ని ప్రార్థన చేసుకొని తినొచ్చని చెప్పాడు. అందుకనే చైనా వాళ్ళు అన్ని తింటున్నారు. ఆ ప్రాబ్లం బట్టి ఇప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురు కదా. ఎనివే మన వాక్యంలోకి వెళ్దాం. ఏ దేవుడు పిల్లరా, కీర్తన 34:10 సింహపు పిల్లలు ఆ కలిగొనను. ఇప్పుడు లైన్ వర్సెస్ అండ్ చీమ సింహము పోటీ పడితే ఎట్లా ఉంది? సింహము ఆకలి ఉంటుంది. సింహం గుణం ఏంటంటే అమ్మాయి చూడండి, అంత నావి చూడండి. సింహం చేసేటువంటిది ఏంటంటే రీసెంట్ గా వైరల్ అయింది ఒక వీడియో కూడా, చిరుత పులి ఒక లేడీని పట్టుకొని చెట్టు మీదకి తీసుకెళ్ళింది, చాలా బలం కలిగినటువంటిది కదా. సో సింహము పులులు ఇవన్నీ కూడా చాలా బలం కలిగినటువంటివి. ఇవేం చేస్తాయి అంటే వేటాడి లేడీని కానీ, లేడీని అంటే లేడీస్ని కాదు, లేడీ అయితే బీస్ కదా, లేడీ వాటిని తీసుకుని వెళ్ళి ఫుల్గా తినేసి 3-4 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆకలి అయిన తర్వాత మళ్ళీ వేయాలి. అది సింహం చేసేటప్పుడు. చీమైతే ఒకసారి తిని 3 రోజులు బెడ్డపై పడుకొని ఇంకొకటి ముసుకేసుకొని ఉండదు, ప్రతిరోజు సిద్ధపరుచుతూనే ఉంటుంది. చీమల దగ్గర మనం ఏమి నేర్చుకోవాలంటే జ్ఞానం కలిగి మనం సిద్ధపరచుకోవాలని నేర్చుకోవాలి. ఏమి సిద్ధపరచుకోవాలంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. వేసవకాలం కొరకు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనం సిద్ధపరిచినటువంటి దానిని తర్వాత తరములో వారు అనుభవించడానికి మనం సిద్ధపరచాలి. మన పిల్లలను ఎందుకు పెంచుతున్నాం, మనము పరిచయం ఎందుకు చేస్తున్నాం, మనం బిల్డింగ్ ఎందుకు కడుతున్నాం, ఆస్తులు ఎందుకు సంపాదిస్తున్నాం, మనం అనుభవించడానికి
కొన్నిసార్లు మొక్కలు పెడతారు, మామిడి చెట్టు పెడతారు, ఆ మామిడికాయలు వచ్చేసరికి ఆ తాతయ్య ఉండడు, కానీ నా మనవడు తింటారనేటువంటి ఒక ఆశ. సో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ తర్వాత తరము వారికి కూడా వచ్చేటువంటి విధంగా మనము కష్టపడుతూ ఉంటాం. దేవుడు పిల్లారా, దేవుడికి కానుకలు ఎందుకు ఇస్తాం, దేవుడి పరిచర్ ఎందుకు చేస్తాం? ఈరోజు వచ్చేసరికి అంటే నీట్గా చక్కగా తుడిచేసి చేయి సన్నేసి చక్కగా నీట్గా కూర్చేసి కూర్చారు. మేము నేను ఓడవాలేమో అనుకుని ప్రిపేర్ అయ్యి వచ్చాను. కరెక్ట్గా అన్ని చేసేసి నీట్గా సిద్ధపరిచారు. ఎందుకు చేశారు? నన్ను ఎప్పుడు చేయడానిక ఎందుకు కానుకలు ఇస్తున్నారు? పాస్టర్ బతకలేడనా? అయ్యో మనం ఇంకోది ఎట్లంటా ఇంటి, ఆయనకు ఉద్యోగం లేదు, పాస్టర్ గారికి ఉద్యోగం లేదు, వాడు మనం ఇస్తేనే కదా బ్రతికేది. అందుక మా పెట్టనారు వినండి నా చూడండి, అందుకు కాదు. ఎందుకు దేవుడికి ఇస్తున్నావు అంటే దేవునికి ఇవ్వాలి, దేవుడు ఇచ్చిందే కనుక మనం ఇవ్వాలి. ఎందుకు ఇస్తున్నావు అంటే కమ్మగుమ్మ మన ధనాన్ని సమకూర్చుకుంటున్నాం, ఇక్కడ వేస్తే అక్కడ వస్తుందట మనకి. ఇక్కడ మనం సమకూరుస్తే దేవుడు అక్కడ క్రియేట్ అని మనకు ఉంచుతాడు. ఇక్కడ మన దేవుడు పని నిమిత్తం ఏదైనా ఖర్చు పెడితే దేవుడు మనల్ని అక్కడ మన కోసం భద్రపరుస్తాడు, మన కోసం నివాస స్థలాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడు పిల్లారా, పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది, బహుమానం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనము ఇవ్వకపోతే ఏదో జరుగుతుంది అనుకోవడం పొరపాటు. మనం ఇవ్వాల్సింది ఇవ్వాలంటే దశమ భాగములు కృతజ్ఞతలు దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఇవ్వాలి. థ్యాంక్ గాడ్ పోయి వారం ఎవరో పేరు కూడా రాయలేదు, 5000 రూపాయలు మార్పులు వేశారు. దేవుడికి స్తోత్రం. దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. ఆ పేరు కూడా అవసరం లేదు అనుకున్నారు వాడు వేశారు. సో దేవుడు వారు ఎవరనేటువంటిది నాకు తెలియకపోవచ్చు, ఉప్పు కూడా తెలియకపోవచ్చు, దేవుడు వారు అత్యధికంగా దీవిస్తాడు. మన మొబైల్ పడిపోయింది, మన మొబైల్ ఆ స్టాండ్ మీద పెట్టిస్తుంటే వెంటనే మనం బజార్కి పెడితే కోటీలో ఆ స్టాండ్ కనపడింది. వెంటనే స్టాండ్ తీసుకున్నాను, స్టిచ్ చేసిన అవసరం లేదు, తీసుకుంటే 3000 రూపాయలు అయిపోయింది. రెండు దినాలు వెళ్ళి రెంట్ వేసాను, 31st వచ్చేసింది. అంతకుముందు మాసం నుంచి మనం రెంట్ వేసుకున్నాం, 2 నెలలకి వేసేసాం రెంట్. దేవుడు ఎట్లా అట్లా దేవుడు మనల్ని నడిపిస్తాడంటే మనము ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసేటువంటి మన లాభం కోసం చూస్తే అది స్వార్థం అవుతుంది, అది బిజినెస్ అవుతుంది. మనం దేవుడికి ఇచ్చేటువంటి స్వార్థంతో కాదు, ఎవరు చూడాలని కాదు. మనం ఆయన బిజినెస్ చేయట్లా, నేను 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇవ్వాలనేటువంటి లాటరీ బిజినెస్ కాదు. దేవుడితో చేసేటువంటి ఆయన ఇచ్చిన సొమ్మ ఆయనకి ఇవ్వడం మేము అది చేసేవారు. దేవుడికి స్వార్థం. హల్లెలూయా. ఎందుకు జీవనం సమకూరుస్తుంది అంటే ప్రతిఫలాన్ని ఆశించిన రీతిగా మనము కూడా సింహములు ఏ విధంగా ధైర్యం ఉంటాయో ఆ విధంగా నీతిమంతులు ధైర్యం ఉంటారు. సింహం విషయంలో ధైర్యాన్ని నేర్చుకోవాలి, చీమల విషయంలో ఏం నేర్చుకోవాలి? జ్ఞానం నేర్చుకోవాలి. ఏ జ్ఞానం అది? సమకూర్చుకోవడం, సిద్ధపరచుకోవడం. ప్రేమమాప రాబోతుంది, వేసవ రాబోతుంది, వేసవలోనికి సమకూర్చుకోవడం అనేటువంటి మనం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే మనకు అనుకూలమైనటువంటి బోధనను అనుసరించుకుంటారు. సింహములు అంటే ఏంటి, ఒకసారి తిని 3 రోజులు పడుకుంటే ఏం పడు 3 రోజులు పడుకుంటా. సింహాల విషయంలో ధైర్య విషయంలో సింహం కొట్టాలి, అది చెప్పినటువంటి. మరి జీవం విషయంలో జ్ఞానం పెట్టుకుంటారు. సింహం పడుకుంటుందని మనం కూడా పడుకోమని కాదు, అర్థం అన్నీ తీసుకోకూడదు. అది అది క్రూర మృగం, అందుకని మనం కూడా వెళ్ళి మనుషులు సంపు తిన్నామా? ధైర్య విషయంలో దాన్ని నీతిమంతులైనటువంటి అంత ధైర్యం ఉండాలనే విషయం చెప్పబడింది. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూడాల్సినటువంటిది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాము తన యొక్క భవిష్యత్తులో పొందబోయేటువంటి బహుమానాన్ని గుర్తుపెట్టుకొని దృష్టిలో ఉంచుకొని వాగ్దానాన్ని బట్టి బయలుదేరి వెళ్ళాడు. ఆయన వెలుచూపును బట్టి వెళ్ళలేదనే విషయాన్ని గ్రహించాలి. కాబట్టి మనము చీమల వలె జ్ఞానము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15:32 చదవండి. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15:32 మనుష్యరీతిగా బ్రహ్మతో పోరాడిన లాభం ఏంటి?
బుద్ధులు లేకపోవడని ఎడల రేపు చనిపోదుము బతువా ఆ కిందనము త్రాగుదము మోసపోకుడి ఇక్కడ అర్థం ఏంటంటే మీరు తర్వాత రెఫరెన్స్ రాసుకొని చదువుకోండి. అర్థం ఏంటంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చు అనుకుంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళం. అర్థమవుతుందా వాక్యం? వినండి, ఇప్పుడు వినండి, నాలుగు చూసి వినండి. మనకి మృతుల పునరుద్ధానం ఉందని ఎంతమంది నమ్ముచున్నారు? నమ్ముచున్నారు చేయాలని మృతుల పునరుద్ధానం ఎంతమంది నమ్ముచున్నారు? అమే అలాగే మృతుల పునరుద్ధానం అంటే ఏంటి? చనిపోయి మరలా మనము తిరిగి లేస్తాం. మనము బ్రతుకున్నప్పుడు యేసుప్రభు వస్తే ఈ విధంగా లేకపడతాం, లేకపోతే చనిపోతే చనిపోయినటువంటి వారు నీతి మంతులు ఉంటూ. సో అది కానీ మనకు లేదు అంటే మనకు కూడా సినిమాలు చూడొచ్చు, శిఖాలు చూడవచ్చు, దొంగతనాలు చేయొచ్చు, మనం కూడా మోసం చేయొచ్చు, లంచాలు ఉంచుకోవచ్చు, మనం కూడా అబద్ధాలు ఆడవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు రీతిగా బ్రతకవచ్చు, మనం కూడా కన్నీగా ఉండొచ్చు, అందరూ అనుభవిస్తున్నట్టు ఆనంద సంతోషాలు అనుభవించవచ్చు. పౌరులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనము బుద్ధుల పునరుద్ధానం ఉన్నది మనకి, అందుకే పూర్తి స్థాయిలో మనము పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, నమ్మకంగా ఉండాలి. గ్రహించండి వాక్యాన్ని, గ్రహించండి, జాగ్రత్త గ్రహించండి వాక్యాన్ని. నేను ముగిస్తాను, సమయం లేదు. దేవుడు చెప్తుంటే మనం ఒక్కోసారి చెప్పుకుందాం. మనం చేయాల్సినటువంటిది ఏంటంటే చీమల్లాగా చురుకు కలిగినటువంటి వారిగా, సమకూర్చుకునేటువంటి వారిగా, జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వారిగా, దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారిగా, పరిచర్యలు చేసేటువంటి వారిగా, పునరుద్ధానాల కోసం ఎదురు చూసేటువంటి వారిగా ఎన్ని మనం కలిగి ఉండి ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, నమ్మకంగా ఉండాలి, దేవుని పరిచర్యలు ఉండాలి. అలా లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మత్తయి సువార్త 24:38 చూడండి. మత్తయి సువార్త 24:38 జల ప్రళయమునకు ముందు దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు వాళ్ళు ఏం చేస్తున్నారు? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు, ఉండి జల ప్రళయము వచ్చి అందరూ కొట్టుకొని పో వరకు ఏంటంటే ఎరుగకపోయేది. ఎరుగకపోయేది అమ్మా అందరు చెప్పండి, ఎరుగకపోయేది చెప్పండి. అంటే తెలుసుకోలేకపోయారు, వాళ్ళు తెలియలేదు, కొట్టుకెళ్ళారు, వాళ్ళకి తెలియలేదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని జనాంగమా, మనందరం క్రీస్తు కృప చేత ఇప్పటి వరకు ఆయన భద్రతలో కాపాడబడుచు, భవిష్యత్తును చూస్తూ నిరీక్షిస్తున్నటువంటి వారిగా మనం ఉన్నాం. విశ్వాసం అనేటువంటిది నిరీక్షించు వాటి నిజ స్వరూపం. అంటే విశ్వాసం అంటే నిరీక్షించేటువంటి, మనకి దేవుడు రాలేనాడనేటువంటి ఒక నిరీక్షణ, మనం లేకపడతామనేటువంటి నిరీక్షణ, పరలోకం చేరతామనేటువంటి ఒక నిరీక్షణ, ఆ నిరీక్షణతో మనం ఉన్నాం. మనం అలా ఉంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని, చీమల్లాగా ఉన్నటువంటి వాళ్ళని, చీమల దగ్గర నేర్చుకోవాల్సినటువంటి ఇదే. లూకా సువార్త 12:1 ఒక ఆయన ఉన్నాడు, బాగా సంపాదించుకున్నాడట. 16:1 బాగా సంపాదించుకుని ఏం చేశాడు? పొట్లలో కూర్చుకున్నాడు కదా. కూర్చుకొని ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. తర్వాత చదవండి, సంతోషించమని చెప్పుకొనుచు చెప్పుకున్నాను అనుకున్నాడట. అయితే దేవుడు ఏమంటాడు? వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. ఎవరు అడుగుతున్నారు ప్రాణాన్ని? అదొక టాపిక్ యాక్చువల్లీ. ప్రాణాన్ని ఎందుకు అడుగుతున్నారు? చాలా మంది అనుకుంటారు దేవుడు అడుగుతున్నాడు అనుకుంటున్నాడు. దేవుడు ప్రాణాన్ని అడగట్లేదు. సరే ఎంత పూర్వం చెప్తున్నాం ఆ టాపిక్ లో దయచేసి వినండి.
నీవు సిద్ధపరచినవి ఎవని మందులని అతనితో చెప్పాను. ఇది వెరీ ఇంపార్టెంట్. మా అందరూ చెప్పండి, నాతో పాటు చెప్పండి, నేను చెప్పిన తర్వాత చెప్పండి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకి సమకూర్చుకుని వాడు ఆరాధనుడే ఉండుదని చెప్పాను. సో ద పాయింట్ ఈస్ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే దేవుని ఎడల ధనవంతుడు కాకుండా వాళ్ళు తనకు తాను ధనవంతులు అవుతున్నారు, అది ప్రాబ్లం. మా అందరి గతం ఉందని నేను చెప్పే వాడిని అర్థం చేసుకోండి దయచేసి. అంటే నాకు నేను ధనాన్ని సంపాదించుకుంటే ఈ ధనవంతుడిలాగా దేవుడు ఏమంటాడు వెర్రివాడా అంటాడు. నాకు నేను దేవుని ఎడల ధనవంతుడు అయితే, అంటే దేవుని ఎడల ధనవంతుడు అవ్వాలంటే దేవుడు బ్యాంకులో అయ్యారు. నీ పని కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ సమయం కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు, అప్పుడు దేవుడు మన కోసం ధనాన్ని అక్కడ దాచిపెడుతున్నాడు. మనం ఇక్కడ దాచిపెట్టుకునేటువంటి అక్కడ వేస్తున్నాం అంటే అక్కడ రిజల్ట్. అసలు దేవుని ఎందుకు ధనవంతుడు? ఇంకో మాటలు చెప్పాలంటే ఆత్మీయమైనటువంటి విధంగా ఎదగటం. కొంతమందికి లోతు అవసరం లేదు, లోతైన జీవితం అవసరం లేదు, లోతైన ఆత్మీయ జీవితం అవసరం లేదు, ఆత్మ ఫలాలు అవసరం లేదు, ఆత్మ వరాలు అవసరం లేదు. ఏదో పై పైన రెండు మూడు పెద్దలతో చేసేటువంటి రెండు ప్రార్థనలు చేసి ఆహా నేను ప్రార్థన చేశాను అనుకుంటాను, ఏదో ఒక వాక్యం చదివి అప్పవా నేను వాక్యం చదివేశాను అనుకుంటాను, కొంతమంది అయితే క్యాలెండర్లోకి వెళ్ళి ఒక చిన్న వాక్యం చదివేసి అమ్మయ్యా వాక్యం చదివేశాను చాలా పెద్ద నువ్వు చాలా రుణపడదు మా దేవుడు అన్నట్టు దేవుడికి చెప్తా ఉంటాడు. నేను ఈరోజు వాక్యం చదివేశాను, నా పని అయిపోయింది, నా వాక్యం అయిపోయింది. వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థన చేయడం, లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళడం లేకపోతే మనం ఎట్లా ఉంటామంటే తినచు త్రాగుచు సోమరులాగా ఉంటూ క్షేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోకుండా ఉంటాం, జ్ఞానం లేనటువంటి వారిగా ఉంటాం, ఆత్మీయతలో దిగజారిన స్థితిలో వెళ్ళిపోతాం, వెనకబడిన స్థితిలో వెళ్ళిపోతాం. ఎవరు చెప్పినా కానీ ఏం అర్థం కాదు. ఈ వయసు అట్లాంటి ఏం అర్థం కావట్లేదు. ఏ వయసు ఈ వయసు అంట అట్లాంటి అర్థం కావట్లేదు, చెప్పే అర్థం కావట్లేదు. స్కూల్లో కాలేజీలో పాఠాలు పెట్టాలంటే పాఠాలు పెట్టు, వయసు అట్లాంటిదంటే అర్థం కావట్లేదు. మనసు పెట్టేగా ఎక్కడో ఎవరి దగ్గర ఏ అబ్బాయి దగ్గర అబ్బాయి దగ్గర పెట్టేస్తాడు మనసు. ఎక్కడ ఉంటుంది మనం? ఎదిగిన తర్వాత ధనం దగ్గరో లేకపోతే ధన వ్యామోహం దగ్గరో లేకపోతే బిజినెస్ దగ్గరో అక్కడ పెట్టేస్తాడు. దేవుడు వాళ్ళకి ఏమి అర్థం అవుతుంది? వ్యర్థమైపోతుంది సమయం. దేవుడు వాక్యం ఉంటున్నటువంటి మీరు గ్రహించాల్సినటువంటి ఏంటంటే ధనాన్ని సంపాదించుకుంటే దేవుడు వెళ్ళిపోడాలి. ధనం మీద కాదు మన మనసు దాచు, దేవుని యొక్క ధనవంతులు అవ్వాలి. ఆమెన్. He's rich in God. దేవుడు ధనవంతుడు అని ఆయన దేవుని కలిగి ఉన్నాడంటే అనే సాక్ష్యాన్ని మనం పొందాలి కదా. ఒక పాట ఉంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దివ్యందలి భయభక్తులతో ఉండుటే వేరు, ఉండుటే వేరు, దివ్యందలి భయభక్తులతో ఉండుటే వేరు, ఉండుటే వేరు. మాధుర్యమి మా ప్రభుతో జీవితం ఎసరి గారి పా దేవుడు పిల్లరా, దేవుడి వాక్యాన్ని మనం విని గ్రహిద్దాం. ఈ మాటలు నేను ముగిస్తున్నాను, మనకి బలారాధన కూడా పాల్గొనాలి. దేవుడి చిత్తమైతే మిగిలిన మూడు చిన్న జీవుల గురించి నెక్స్ట్ వీక్లో మనం ధ్యానిద్దాం. ఈ దినాన దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిలో భద్రపరచుకుందాం. కంటిన్యూగా ధ్యానించండి వాక్యాన్ని. అనేకమైనటువంటి విషయాలు నేను చెప్పాలని ఆశ ఉంది కానీ సమయం లేక నేను ముగిస్తూ ఉన్నాను. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనం విన్నటువంటి వాక్యం మన హృదయాల్లో భద్రపరచబడి నాను కలిగి దేవుని యొక్క రాకడి వరకు
సిద్ధపాటలో భాగంగా మనము దేవుని సన్నిధిని చేరడానికి సిద్ధపరచుకుందాం. ప్రభువా, నేను సోదరుని అయిపోతే నాకు ఈరోజు పాఠం నేర్పినందుకు నీకు వందన. ప్రభువా, నేను కష్టపడకుండా నేను లోతైన అనుభవంలోకి వెళ్ళకుండా పవిత్రపరచుకోకుండా నామకార్థమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటే, ఏదో ఉండాలి కనుక ఉంటున్నాననే రీతిలో నేను ఉంటే నన్ను క్షమించండి ప్రభువా. నీ అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం దయచేయ్యా. చీములు బలహీనమయ్యవే, బలం లేనటువంటివే అయినను వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్తున్నాను. మేము సిద్ధపరచుకోవడానికి మేము అనేక మందిని సిద్ధపరచడానికి, ఈ రాజ్యవ్యాప్తిలో ప్రభు మేము భాగస్థులుగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. మా జీవితంలో ప్రభువా మేము కోల్పోయినటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ నీతో గడిపేటువంటి సమయం, వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయం, సహవాసంలో సంఘంలో కూడుకునేటువంటి సమయం మేము ఎన్నోసార్లు కోల్పోతున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి. రే సహోదరి సహోదరుడు, దేవుడు నీతో ఏ విధంగా మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఒక నిమిషం లేచి నిలబడతావా? దేవుడి సన్నిధిలో చేతి ప్రార్థన చేస్తావా? ప్రభువా, నాకు బోధిస్తున్నందుకు నీకు వందనాలు చెప్తావా? నీతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడో నాకు తెలియదు. రే సహోదరి సహోదరుడు, దేవుడు నీతో ఒకవేళ మాట్లాడితే నీ స్పందన కోసం నీ ప్రక్రియ ఉంది చూస్తూ ఉన్నాడు. వాట్ అబౌట్ యువర్ రెస్పాన్స్? హౌ డు యూ రెస్పాండ్ టు హిమ్? నీ వైపు ఏ విధంగా స్పందిస్తున్నావు? వాక్యానికి ఏ విధంగా లోబడుతున్నావు? దేవుడి మాటకు ఏ విధంగా చెవిగొంటున్నావు? ఆయన వాక్యానికి ఏ విధంగా లోబడి ముందుకు సాగాలని ఆశ కలిగి ఉన్నావు అయితే చెప్పు. మాకు చెప్పు, నేను తెలిసి చెప్పు, హృదయాన్ని తెలిసి చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు. ప్రభుని ప్రార్థన ఆలకిస్తున్నాడు సహోదరి సహోదరుడా. దేవుడు దూరంగా వెళ్ళిపోయే దేవుడు కాదు, ఆయన నిన్ను దాటిపోయేటువంటి దేవుడు కాదు, నీ ప్రార్థన త్రోసిపుచ్చేటువంటి దేవుడు కాదు, నీ పాపంలో ఉన్న పాపములు క్షమించనని చెప్పేటువంటి దేవుడు కాదు. నీవు దేవునికి దూరమైన హక్కులు చేర్చుకునేటువంటి దేవుడు, నీవు చాపితే చెయ్యి చాపితే నీకు చంకలు ఎత్తుకునేటువంటి దేవుడు, నీవు కన్నీళ్లు దాచుకుంటే నీ కన్నీళ్లు తుడిచేటువంటి దేవుడు, నీ కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి దేవుడు. ప్రభువు దూరంగా వెళ్ళొద్దండి, దేవునికి దగ్గరగా వెళదాం. ఆయనకి నమ్మకంగా ఉంటాం, అనుపరిచర్య నమ్మకంగా చేద్దాం. ఆయన రాకడ పరవై పర్యంత వరకు ఆయన రాజ్యవ్యాప్తి కోసం మనం పాటుపడదాం. ఆయన రాకడ కొరకు సిద్ధపాటు ఎదురు చూద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, వాక్యాన్ని మాతో మాట్లాడే విధానానికే మీకు స్తోత్రం. మీరు ప్రభ నేర్పినటువంటి పాఠంలో చిన్న జీవులైనటువంటి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి చెప్పారు. చురుకుగా ఉండడానికి మనం నేర్పించండి అయ్యా. నిద్రమత్తు విడిపోయి నిద్రమత్తుని మేము దూరమై సిద్ధపరచుకునేటువంటి విశ్వాసులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించు. దగ్గరగా నీకు అంటూ కట్టుబడి కొనసాగే కృపను అనుగ్రహించమని మా ప్రభుని ప్రేమపాడైన సూచిస్తున్నాము, పెట్టాలని పెట్టుకుంటున్నాము. Bible says it's a good thing to give thanks to the Lord. Amen.
I come before you today, and there's just one thing that